వెల్కమ్ బ్యాక్ టు చిన్న అండ్ మామ్ టాక్స్. నేను బాగున్నానండి, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఒక విషయం మీద ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నానండి. అదే ఓవర్ థింకింగ్, అంటే అతిగా ఆలోచించడము. ఎందుకు అతిగా ఆలోచిస్తే ఏమవుతుందంటే చాలా అవుతుందండి. ఏ పని చేసినా సరే ముందు ఆలోచించి చేయమంటారు మన పెద్దలు. కానీ అతిగా ఆలోచిస్తే కూడా వచ్చే అనర్థాలు ఏమిటో నేను ఈ వీడియోలో చూపిస్తాను. మొన్న మన బిగ్ బాస్ ఫైనల్ అయిన దగ్గర నుంచి యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా సరే అంతా ఒకదాని మీద డిస్కషన్ జరుగుతుందండి. ఎందుకంటే రన్నరప్గా నిలిచిన షన్ను ఎక్కువగా ఆలోచించడం వల్లే తను తన ప్లేస్ని పోయిందని అందరూ అనుకుంటున్నారు. సో అతిగా ఆలోచిస్తే వచ్చే అనర్థాలు ఏంటి అన్నవి నేను చిన్న చిన్న స్టోరీస్లో మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓవర్ థింకింగ్ అండి, అతిగా ఆలోచించడం. అతిగా ఆలోచించడం వల్ల మనలో స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి ఏ పని చేయలేకపోతుంటాము. అలాగే మనము మన యొక్క డెసిషన్ మేకింగ్ కూడా తగ్గిపోయి ప్రాపర్ డెసిషన్ కూడా మనం తీసుకోలేకపోతుంటాము. అలాగే మనలో ఉండే క్రియేటివిటీ లెవెల్స్ కూడా తగ్గిపోతున్నాయండి. అందుకని మనం ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. అలాగే మనం చేసే ప్రతి పని కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ మన పని మన కర్తవ్యం నిర్వర్తిస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ అదే వస్తుంది. బిగ్ బాస్లో కూడా సన్నీ చేసిన పని అదేనండి. తను ఏమైతే చేయాలనుకున్నాడో అది చక్కగా పర్ఫెక్ట్గా చేసుకున్నాడు, కానీ రిజల్ట్ గురించి ఎటువంటి హోప్స్ పెట్టుకోలేదు. అందుకనే ఎంతో తక్కువ పాపులారిటీ, ఎంతో కొంతమందికి తెలిసిన సన్నీ కొంచెము పేరుతో వెళ్ళి కొండంత ప్రేమని కూడగట్టుకొని బయటకు వచ్చాడు. అదే షన్ను ఎంతో సైన్యం, ఒక సోషల్ మీడియా సైన్యం ఎంత ఉన్నా సరే తను అంత వెళ్ళి అతిగా ఆలోచించి లేనిపోని బర్డెని క్యారీ చేసుకుంటూ తను ఎటువంటి పని చేయలేక ఉన్న క్రియేటివిటీ కూడా పోగొట్టుకొని పాపం తను ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఒక్క మామూలు మెమరీ కూడా ఏమీ లేకుండా వచ్చాడు. అలా ఎలా చేయకూడదు అన్నది నేను కొన్ని స్టోరీస్ కింద చూపిస్తాను. ఫస్ట్ స్టోరీ అండి, స్టోరీ 1. ఇద్దరు సన్యాసులు, యంగ్ గురువులు ఇద్దరు కలిసి నది దాటుతున్నారంటండి. నది దాటుతూ ఉంటే ఈ లోపల ఒక లేడీ వచ్చింది. ఆ ఇద్దరు నది దాటుతున్నారు కాబట్టి ఆ లేడీ ఆ ఇద్దరు సన్యాసుల్ని ఆపి, గురువుగారు నేను నది దాటాలి కాబట్టి, నేను నది దాటలేను కాబట్టి మీరు నాకు హెల్ప్ చేసి నన్ను ఎత్తుకొని కొంచెం నది దాటించండి అని అడిగారంటండి. ఒకరు పెద్ద గురువు గారు, ఒకరు శిష్యుడు. సో శిష్యుడు, అమ్మ మనం గురువులము సన్యాసులము, మనము ఎవరిని టచ్ చేయకూడదు, అందులో లేడీస్ని అసలు టచ్ చేయకూడదు. ఇప్పుడు గురువుగారు ఏమంటారబ్బా అని గురువుగారు అంక చూస్తున్నారంటండి. అప్పుడు గురువుగారు ఒక క్షణం ఆలోచించి, అలాగే నమ్మ రా అని చెప్పి ఆ లేడీని ఆ స్త్రీని భుజాల మీద కూర్చోబెట్టుకొని నది దాటించేశారంటండి. ఆ నది దాటిస్తున్నంతసేపు వెనకాతలో ఉన్న శిష్యుడు ఒకటే ఆలోచిస్తున్నారంట, మనము లేడీస్ని ముట్టుకోకూడదు కదా, గురువుగారు ఎందుకు ముట్టుకున్నారబ్బా, ఇది తప్పు కదా అని ఆలోచిస్తున్నాడు. సో నది దాటించేశారు. గురువుగారు శిష్యుడు ఇద్దరు వాళ్ళ ఆశ్రమానికి వచ్చేసారు. అయినా సరే శిష్యుడు మైండ్లో అదే ఉందంటండి, గురువుగారు చేసిన పని తప్ప రైటా, ఎందుకు చేశారు, భోజనం చేసినా అదే ఆలోచిస్తున్నాడు శిష్యుడు, యోగా చేస్తున్నా అదే, క్లాసులు వింటున్నా అదే. అయినా సరే ఆయన తట్టుకోలేక సాయంత్రము గురువుగారిని వెళ్ళి అడిగాడంటండి. గురువుగారు నాకు ఒక సందేహం ఉంది, మీరు చేసిన పని తప్ప రైటా, మనము స్త్రీలను ముట్టుకోకూడదు కదా, ఎందుకు ఇలా చేశారు అంటే, గురువుగారు అన్నారంటండి, అమ్మా బాబు నేను నా కర్తవ్యం నిర్వర్తించాను, ఒక సహాయం కోరిన స్త్రీకి నేను సహాయం చేశాను, ఆ స్త్రీని నేను అక్కడే వదిలేసి వచ్చాను, కానీ నువ్వు మాత్రము ఆ స్త్రీని ఆ స్త్రీ ఆలోచనని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా క్యారీ చేస్తూనే ఉన్నావు, నేను చేసిన పని తప్ప రైట సంగతి దేవుడు ఎరుగు, నువ్వు చేస్తున్నది మాత్రము తప్పు, ఏ పనిని అక్కడే వదిలిపెట్టేసి రావాలి, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, అంతేగాని ఎక్కువ అతిగా ఆలోచించొద్దు అని గురువుగా చెప్పారంటండి. ఇలాగే ఉంటుంది మనం చేసే పని కూడా, ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు చెయ్యండి, మన కర్తవ్యం మనం నిర్వర్తించండి, అంతేగాని ఎక్కువ ఆలోచించకూడదు. ఇంకా రెండో కథ అండి. ఈ కథలో కూడా ఒక గురువుగారు ఉన్నారు. ఆ గురువుగారికి ఒక శిష్యుడు, ఎంతో ప్రియమైన శిష్యుడు ఒక అందమైన కప్పుని బహుకరించాడంటండి. ఆ కప్పును తీసుకున్న గురువుగారు ఎంతో సంతోషించి తన ఆశ్రమానికి వచ్చిన ప్రతి వాళ్ళకి ఆ కప్పును చూపించి, ఇది నా శిష్యుడు తీసుకొచ్చాడు, ఎంతో అందంగా ఉందని ప్రతి వారికి చూపిస్తూ ఉంటారు.
అలాగే ప్రతిరోజు ఉదయము ఆయన ఆ కప్పులోనే టీ తాగుతూ ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. సో ఆయనకి ఆ కప్పు అంటే చాలా ప్రీతి ప్రాతమని ఆశ్రమంలో ఉన్న అందరికీ తెలుసు. సో ఆయన కాఫీ తాగిన తర్వాత ఆ కప్పును మంచిగా నీట్గా కడిగి మళ్ళీ తెల్లారే వరకు, తెల్లారిన తర్వాత మళ్ళీ ఆయనకి అదే కప్పులో కాఫీ ఇచ్చేవారు. సో అలా చాలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఒక శిష్యుడు ఆశ్రమంలో గురువుగారి రూముని శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఆ కప్పు జారి పడిపోయిందండి, పగిలిపోయింది. దాంతో ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ, అమ్మో గురువుగారు ఇప్పుడు ఏమంటారు, అసలు ఆయనకు అది ఎంతో ఇష్టమైన కప్పు అని ఎంతో భయపడుతూ ఉన్నారండి. ఆ శిష్యుని కూడా చాలా భయపెట్టారు, నువ్వు అనవసరంగా అది పగలగొట్టేవు, ఇప్పుడు గురువుగారికి ఎంత కోపం వస్తుందో, ఎంత అనర్థం జరుగుతుందో అని శిష్యుని భయపెట్టేటప్పటికి శిష్యుడు చాలా భయపడిపోయి గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఇలా అయ్యింది, నన్ను క్షమించండి అంటే గురువుగారు చూసి, సరే నాయన తీసేసే, కడిగి తుడిచిపెట్టేసే, ఎవరికైనా వస్తే గుచ్చుకొని గాయాలు అవుతాయి, తీసి పక్కన పెట్టు అని తన పనిలో తను నిమగ్నం అయిపోయానంటండి. దాంతో ఆ విషయం చూసిన మిగతా శిష్యులందరూ, అయ్యో గురువుగారికి ఇది ఎంతో ఇష్టం కదా, మనం ఏదో అనుకున్నాము కానీ ఆ రియాక్షన్ గురువుగారిలో కనిపించలేదు, ఏమిటబ్బా ఇది అని వెళ్ళి గురువుగారిని అడిగారంటండి. గురువుగారు మీకు చాలా ఇష్టం కదా, మీ ఇష్టమైన వస్తువుని తను అలా పగలగొడితే మేము మీ నుంచి ఇంకోటేదో ఎక్స్పెక్ట్ చేసాము, కానీ మీరు ఇంత శాంతంగా ఎలా ఉన్నారు అంటే అప్పుడు గురువుగారు చెప్పారంటండి, ఆ కప్పు నాకు ఇచ్చినప్పుడే నాకు తెలుసు దాని అది పగిలిపోయే వస్తువు అని, అందుకని నాకు దాని మీద అంత ప్రేమ లేదు. మనం ఏ విషయాన్నైనా ముందే అర్థం చేసుకోవాలి, ఆ విషయము ఎలా జరుగుతుంది, ఆ వస్తువులు కానీ మనుషులతో కానీ మనకి ఎంత ప్రేమ ఉంటుంది, ఎన్ని రోజుల వరకు మనతో అవి మనతో ఉంటాయో అన్నది మనకు ఒక క్లారిటీ వస్తే ఎటువంటి ప్రాబ్లము ఉండదు. అలాగే ఒక సినిమాలో, పిల్ల జమీందార్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, వస్తువుల్ని ఇంతకుముందు వస్తువుని మనం వాడుకునే వాళ్ళం, మనుషుల్ని ప్రేమించేవాళ్ళమని, కానీ ఈ రోజుల్లో మనము వస్తువుని ప్రేమిస్తున్నాము, మనుషుల్ని వాడుకుంటున్నాము. ఇలా చేసిన వలన కూడా మనకి అతిగా అనర్థం జరుగుతుందండి. ఒక వస్తువును తీసుకుంటే దాని మీద మనం అతిగా ప్రేమను చూపించి దానికి ఏమవుతుందో ఏమిటో అని అతిగా ఆలోచిస్తూ ఉన్న సంబంధాలు కూడా పోగొట్టుకుంటున్నాము. సో మనం ఈ కథను వింటే గురువుగా చేసిన పని, ఏ వస్తువుని ఎవరినైనా సరే ఎంత ప్రేమించాలి, ఎంతవరకు మనము వాళ్ళతో బంధవ్యాలు సంబంధాలు పెట్టుకోవాలన్నది మనకు చక్కగా తెలుస్తుంది. ఇలాంటివన్నీ తెలిస్తే మనం ఎక్కువ అతిగా కూడా ఆలోచించము. సో ఈ కథలన్నీ విన్న తర్వాత మనకు తెలిసేది ఒకటేనండి, ఎక్కువ ఆలోచించద్దు, అందులోని నెగిటివ్గా అసలు ఆలోచించద్దు, పాజిటివ్ మైండ్ ఉండాలండి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఏ పని చేసినా మనం 100% ఇస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ అదే వస్తుంది. మనం సగం పని చేసి పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది ఓవర్గా థింకింగ్ చేస్తే అది మనలో ఉన్న క్రియేటివిటీని చంపేస్తుంది, ఏ పని మీద ఇంట్రెస్ట్ చూపించలేము. అలాగే ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే గతంలోకి వెళ్తే ఒక్కటి కూడా మనము మధురానుభూతులు అనేవి ఏమి ఉండవండి. సో ఎక్కువ ఆలోచించకుండా ఏ పని అయినా సరే పర్ఫెక్ట్గా మనసు పెట్టి పని చేస్తే ఏ పని అన్నా మనము విజయం సాధిస్తాము. ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్న కథలతో మన పెద్దవాళ్ళు మనకి ఎప్పుడో చెప్పారు. అవన్నీ మనం ఆలోచించి మన పని మనం చేసుకుంటే కనుక చక్కగా మన జీవితం సుఖమయం అవుతుంది. ఇప్పటి కాలం పిల్లలకి నేను చెప్పేది ఇదేనండి, ఎక్కువ ఆలోచించద్దు, పాజిటివ్ మైండ్ ఉండండి. పాజిటివ్ మైండ్తో ఆలోచిస్తే, అతిగా ఆలోచించకుండా ఉంటే ఆటోమేటిక్గా మీ క్రియేటివిటీ లెవెల్స్ పెరుగుతాయి, ఆటోమేటిక్గా రిజల్ట్ కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.